ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిహెశ్రీ కిచెన్ ఈరోజు మనం ఈజీగా మిరపకాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మిరపకాయ బజ్జీని తయారు చేసుకోవడానికి ముందుగా పిండిని రెడీ చేసుకుందాం అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండిని వేసుకున్నాను తర్వాత కాల్ టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే కొద్దిగా వంట సోడాని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వామును అరచేతిలోకి వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసి వేసుకోవాలి వామును వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనెను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ఉండలు కట్టకుండా నెమ్మదిగా కలుపుకోవాలి దోశ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలోకి పిండిని కలుపుకోవాలి ఈ విధంగా నెమ్మదిగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిరపకాయ బజ్జీలోకి స్టఫింగ్ను తయారు చేసుకుందాం అందుకోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వామును దంచి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దంచి తీసుకున్న వాము ఉప్పులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత మిరపకాయలను నీళ్ళతో బాగా వాష్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో తుడిచి తీసుకోవాలి మిరపకాయలకు తడి లేకుండా చూసుకోవాలి తడి ఉంటే పిండి సరిగ్గా అంటుకోదు ఇలా క్లీన్ చేసుకున్న మిరపకాయలను ఈ విధంగా చాక్తో కట్ చేసుకోవాలి అన్ని మిరపకాయలను ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న స్టఫ్ని కట్ చేసుకున్న మిరపకాయలోకి స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని మిరపకాయల్లోకి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీకు మిరపకాయ కారంగా ఉంటుంది అనిపిస్తే అందులో ఉన్న గింజలను తీసేసి తర్వాత స్టఫ్ చేసుకోండి అలా స్టఫ్ చేసుకోవడం వల్ల మిరపకాయ కారంగా అనిపించదు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా కారం లేకుండా తినరు తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత నూనెను పోసుకోవాలి నూనె వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిక్స్లోకి స్టఫ్ చేసి పెట్టుకున్న మిరపకాయలను డిప్ చేసి వేడి చేసుకున్న నూనెలోకి వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని బజ్జీలను వేంచుకోవాలి ఈ విధంగా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మిరపకాయకు బాగా అంటుకొని మిరపకాయ బజ్జీ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా చాక్తో మధ్యలోకి కట్ చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను పెట్టుకోవాలి ఇలా మిరపకాయ బజ్జీలోకి ఉల్లిపాయలను స్టఫ్ చేసి దాని మీద కొద్దిగా నిమ్మరసం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఉల్లిపాయలను స్టఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని వాటిపైన వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా టేస్టీ అయిన మిరపకాయ బజ్జీ రెడీ అయినట్లే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి